నెంబర్ 1 మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత స్థానానికి చేరుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లో తాను సృష్టించిన రికార్డులు ఎన్నో. క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 10,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు మాస్టర్ బ్లాస్టర్. అది పక్కన పెడితే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. 1989 నుండి 2012 వరకు సచిన్ టెండూల్కర్ తన 23 సంవత్సరాల వన్డే కెరియర్లో 18,426 పరుగులను చేశాడు. నెంబర్ 2 2009 మార్చి 11న హామిల్టన్ వన్డేలో న్యూజిలాండ్పై కేవలం 60 బంతుల్లోనే సెంచరీ చేసి అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన భారతీయుడిగా ఒక రికార్డును సృష్టించాడు వీరేంద్ర సెహ్వాగ్. అక్టోబర్ 23, 1999 రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున 7వ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగిన వీరేంద్ర సెహ్వాగ్ తన తొలి ఇన్నింగ్స్లో 118 పరుగులతో హర్యానా జట్టు మీద సెంచరీ సాధించాడు. నిజానికి వీరేంద్ర సెహ్వాగ్కి ఇది 2వ మ్యాచ్. మొదటి మ్యాచ్లో సెహ్వాగ్కు బ్యాటింగ్ రాలేదు. డెబ్యూ మ్యాచ్లో సెంచరీ చేసిన ఆటగాడిగా, అలాగే నవంబర్ 3, 2001 అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్లో సెంచరీ చేసిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. ఒకవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్లను, మరొకవైపు అంతర్జాతీయ క్రికెట్లో డెబ్యూ మ్యాచ్లో సెంచరీ చేసిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కలిగి ఉన్నాడు. నెంబర్ 3 50 ఓవర్ల మ్యాచ్లో 200 పరుగులు చేయడం చాలా కష్టం. కేవలం 7 సార్లు మాత్రమే ఈ ఘనత సాధించగా రోహిత్ శర్మ 3 సార్లు ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక చేసిన ఈ పొరపాటు వలన మ్యాచ్లో వారు ఓటమి పాలయ్యారు. ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవటం వలన బ్యాటింగ్కు దిగిన భారత బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మొదటి నుంచి శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతూ ఉన్నాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ సిక్సర్లతో మోత మోగించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 13 బౌండరీలు, 12 సిక్సర్లతో 208 పరుగులను సాధించాడు. వన్డే కెరీర్లో 3 సార్లు డబల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మకు అండగా నిలబడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. శ్రీలంక బౌలర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ బౌలింగ్ వేయలేదు. అయితే మెండిస్ వేసిన బౌలింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక మొత్తం 251 పరుగులు చేసి ఓడిపోయింది. డబుల్ సెంచరీ చేసిన రోహిత్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నెంబర్ 4 క్రికెట్లో ఎంఎస్ ధోని మాస్టర్ మైండ్తోనే కాకుండా కొన్ని ఇన్నోవేటివ్ షాట్స్తో కూడా అదరగొట్టాడు. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి హెలికాప్టర్ షాట్. ఇంతకుముందు యాంకర్స్ను ఆడాలంటే ఎక్కువగా బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడేవారు. అయితే ఎల్బీడబ్ల్యూ లేకపోతే క్లీన్ బౌల్డ్. కానీ ధోని వచ్చాక యాంకర్స్ను తన ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న షాట్ను యాంకర్స్ను హిట్ చేయడానికి ఎక్కువగా వాడేవాడు. ధోని యాంకర్ను ఈ విధంగా హిట్ చేయడం ద్వారా ఆ షాట్కు హెలికాప్టర్ షాట్ అని పేరు పెట్టారు. ఎంఎస్ ధోని క్రికెట్లో ఇంట్రడ్యూస్ చేసిన మోస్ట్ ఇన్నోవేటివ్ షాట్ ఇది. నెంబర్ 5 వికెట్ కీపింగ్లో ధోనిని మించిన వికెట్ కీపర్ లేడని చెప్పాలి. ఇది గ్రేట్ లెజెండ్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్ కూడా ధోని నెంబర్ 1 అని చెప్పడం చూస్తుంటే ధోని వికెట్ కీపింగ్లో ఎంత ఎత్తుకు ఎదిగాడో మనం తెలుసుకోవచ్చు. ఇక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ ఎవరైనా క్రీజు దాటి బయటకు వెళ్తే ఇక అంతే, వెనకాల ఉన్నది ధోని, అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వికెట్ కీపింగ్లో కూడా ధోని ఎన్నో మాస్టర్ మైండ్ టెక్నిక్స్తో ఎన్నో ఇన్నోవేటివ్ టెక్నిక్లను కనుక్కున్నాడు. ఒకప్పుడు వికెట్ కీపర్ వెనకాల ఫస్ట్ స్లిప్పర్ను పెట్టేవారు. కానీ ధోని వచ్చాక ఆ అవసరం లేకుండా పోయింది. వికెట్లను చూడకుండానే ధోని బంతులు విసరడంలో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. అలా చాలామంది ఆటగాళ్లను అవుట్ చేశాడు. ఐపీఎల్లో 228 మ్యాచ్లు ఆడాడు ఎంఎస్ ధోని. ఐపీఎల్లో అత్యధిక అవుట్లు చేసిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. ఇంతవరకు ఐపీఎల్లో 170 మంది బ్యాట్స్మెన్స్ను ధోని అవుట్ చేశాడు. ఎంఎస్ ధోని వికెట్ కీపర్గా వన్డే క్రికెట్లో మొత్తం 154 డిస్మిస్లను చేశాడు. ఇందులో 110 క్యాచ్లు, 44 స్టంప్స్ ఉన్నాయి. క్రిస్ గేల్. క్రికెట్లో క్రిస్ గేల్కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ప్రతి ఫార్మాట్లో బ్యాటింగ్తో క్రిస్ గేల్ విశ్వరూపం చూపిస్తూ ఉంటాడు. అది టెస్ట్ అయినా సరే, వన్డే అయినా సరే, T20 అయినా సరే, ఏ ఫార్మాట్ అయినా క్రిస్ గేల్కు తెలిసింది ఒక్కటే, వచ్చిన బంతిని బౌండరీకి తరలించడం. అయితే T20 వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ ఒక రికార్డును సృష్టించాడు. 2016 సంవత్సరంలో ఇంగ్లాండ్తో జరిగిన ఒక మ్యాచ్లో క్రిస్ గేల్ కేవలం 48 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అయితే ఇంతకుముందు 2007 సంవత్సరంలో క్రిస్ గేల్ దక్షిణాఫ్రికాపై 57 బంతుల్లో సెంచరీ చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. T20 వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్
హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఒక రికార్డును కలిగి ఉన్నాడు. 2007 ఇంగ్లాండ్తో జరిగిన ఒక మ్యాచ్లో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు చేసి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. T20 వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఈ రికార్డును కలిగి ఉన్నాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టుల్లో మొత్తం 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు మరియు T20 కెరియర్లో 13 అంతర్జాతీయ వికెట్లతో అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 1347 వికెట్లను తీశాడు. ముత్తయ్య మురళీధరన్ తర్వాత స్థానంలో షేన్ వాన్ 1001 వికెట్తో తర్వాత స్థానంలో ఉన్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9, భారత ఓపెనర్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్ చేయలేని అత్యధిక పరుగులను చేశాడు. 2014 శ్రీలంకపై 173 బంతుల్లో 264 పరుగులను చేశాడు. వన్డే క్రికెట్లో 1 కంటే ఎక్కువ 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. ఫ్యాక్ట్ నెంబర్ 10, మన ఇండియాలో ఐపీఎల్ ఎలాగో ఇతర దేశాల్లో కూడా ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ మరియు శ్రీలంక ప్రీమియర్ లీగ్, ఇలా T20 లీగులు కూడా ఉన్నాయి. T20 బ్లాస్ట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఇంగ్లాండ్ క్రికెటర్ డానీ బ్రిక్స్ 194 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 183 వికెట్లతో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా డాన్ బ్రావో ఉన్నాడు. అలాగే బీబీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా సియాన్ అబౌట్ 125 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక బీపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా షకీబుల్ హాసన్ 125 వికెట్లతో, సిపిఎల్లో డాన్ బ్రావో 114 వికెట్లతో, పిఎస్ఎల్లో వహాబ్ రియాజ్ 77 మ్యాచ్ల్లో 103 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.